ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక సిద్ధంగా ఉంది. తెలుగు కమెంటరీ ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఈ ఐడియా వచ్చింది డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, ఇట్లా ఎంటర్టైనింగ్ గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్ లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్ లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికి బట్టి తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుంది అని చెప్పి అంటే చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ రావట్లేదు. దాని రీజన్ ఏంటంటే హైదరాబాద్ క్రికెట్ క్లబ్ సరిగ్గా లేదు, అక్కడ పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉన్నాయి ఇప్పటి వరకు. అది నిజమేనా? అదేమైనా రీజన్ అవ్వచ్చు? అదొక్కటే రీజన్ అని అనుకోను. మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఇప్పటి వరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? నేను ఒక పార్ట్ టైం ఆర్జీగా చేసేవాడిని రెయిన్బో ఎఫ్ఎంలో 101.9. ఆర్సీబీని ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియా? అసలు ట్రోల్ చేయరు. అయ్యో 280 కూడా దాటనే ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 crore పెట్టుకున్నారు. విరాట్ కోహ్లీకి 17 lakhs కరెక్ట్ 17 crores ఇస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయినప్పుడు అట్లాంటి వీడియోస్ చేశారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, సడన్ గా రోహిత్ శర్మ కెప్టెన్ కాదు, మేమే మార్చేస్తున్నాం తీసి పక్కన పెట్టారు. ఆ తీసి పక్కన పెట్టిన విధానం ఎవరికి నచ్చలేదు. హార్దిక్ పాండ్యాని ఎప్పుడు కూడా నేను ఎక్కడా వేలెత్తి చూపించలేదు. మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం అది, కానీ జనాలు అందరూ పడేది మటుకు హార్దిక్ పాండ్యా మీద. హార్దిక్ పాండ్యా మీద ఉన్న నెగిటివిటీ, మీకు రోహిత్ శర్మ మీద ఉన్న ఇష్టం, ఇవంతా రిఫరెన్సెస్ అంతా మైండ్ లో ఉండి మీరు ముంబైకి కమెంటరీ చెప్పేటప్పుడు ఏదైనా రిఫరెన్సెస్ వల్ల కమెంటరీ పాడే ఛాన్సెస్ ఉన్నాయా? ఎంఐ టీమ్ ఫ్యాన్స్ ఎలా అయిపోయారంటే ఈ సీజన్ రోహిత్ శర్మ కొట్టాలి, ఎంఐ ఓడిపోవాలి. అక్కడ మ్యాచ్ లో ధోని ఉన్నా లేకపోయినా, అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా, ప్రతి మ్యాచ్ లో ధోని రిఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో, ఆర్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే టాప్ హీరోలు ప్రస్తుతానికి. అండ్ చాలా మంది ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్న ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ లేరు, ఎస్ఆర్హెచ్ కి ఫ్యాన్స్ ఓన్ టీమ్స్ సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి చూస్తూ ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది ధనుష్, జెన్యున్ గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న కూడా స్టేడియం వెళ్ళినప్పుడు ఈవెన్ భువనేశ్వర్ ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు, ఒక 1 hour 2 hours కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ ఇన్ని ఇయర్స్ మ్యాచ్ చూస్తున్నారు కాబట్టి ఆర్సీబీకి ఎక్కడ మైనస్ అవుతుంది అనుకోవచ్చు. కర్నూలు చౌక్ వేయి కారణాలు అంటారు కదా, వీళ్ళకి ఫస్ట్ ఆప్షన్ లో మొదలవుతుంది. వరల్డ్ కప్ కోసం ఆడుతున్న టీం కోసం కాదు, ఎక్కువ బాల్స్ అని వేస్ట్ చేస్తున్నాడు అని ఒక టాపిక్ నడుస్తుంది. సెంచరీ చేసినా కూడా 71 balls. ఆ స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా క్వశ్చన్ గా మారుతూ ఉంటుంది. కౌశిక్ ది కామెంటేటర్ గురించి కామెంట్లు ఇవ్వండి, కాంప్లిమెంట్లు ఇవ్వండి, కౌశిక్ ఎవడో మీకు తెలియదు. సో పర్సనల్ గా ఏదో తిట్టుకుంటూ పోతా అంటే. హాయ్, హలో, నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ కామెంటేటర్ అని చెప్పాలా, క్రికెటర్ అని చెప్పాలా, లేకపోతే ఆర్టిస్ట్ అని చెప్పాలా, హోస్ట్ అని చెప్పాలా, ఎన్నిట్లో ఆల్ ఇన్ వన్గా లాస్ట్ ఒక 3 seasons నుంచి బాగా పాపులర్ అయ్యారనమాట. అప్పటి నుంచి కంటిన్యూస్గా కామెంటరీ చెప్పుకుంటూ, అంటే ఒక తెలుగు రీజనల్ లాంగ్వేజ్ని ఇంతమంది ఇష్టపడతా, అటు ఇంగ్లీష్ని కూడా పక్కన పెట్టేసి తెలుగులో ఒక పక్కన ఎంటర్టైన్ అవుతూ కామెంటరీ చూస్తూ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి రీజన్స్ మన తెలుగు కామెంటేటర్స్. అందులో ఒకళ్ళు ఎన్సీ కౌశిక్ గారు, పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనుకుంటా, అందరికి ఆల్మోస్ట్ తెలుసు. అటు పాజిటివ్గా ఇటు నెగిటివ్గా సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నారు. ఆయనతో మాట్లాడేసి ఈరోజు మనకి తెలుసుకోవాల్సిన చాలా విషయాలు తెలుసు ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రొడక్షన్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్వైట్ చేసిన వెంటనే. మీరు నో అని చెప్పకుండా, అప్పుడు ఇప్పుడు అని చెప్పకుండా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు. బేసిక్గా నేను అడుగుదాం అనుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తెలుగు కామెంటరీ అని చెప్పి అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు ఒక యాడ్ చేసిన తర్వాత తెలుగులో అసలైన మజా తెలుగులో చూద్దామని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, తెలుగులో కామెంటరీ ఏంటరా, ఎవడు చూస్తాడు అసలు, ఏంటి ఇది, ఒక డౌట్ ఉండిపోయింది. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, ప్రాపర్గా మక్కీకి మక్కీ దించి మనం ఇక్కడ చెప్పామంటే మన వాళ్ళు చూడరు. తెలుగు కామెంటరీ ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, కామెంటేటర్ నుంచి అంటే ప్రీవియస్గా మీ ముందు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, లేకపోతే మీరే ఒక థాట్ పెట్టుకుని మీ సైడ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుని అట్లా స్టార్ట్ చేసి అసలు ఏం జరిగింది? ఓకే, దీనికి హిస్టరీ ఏంటంటే, ఫస్ట్ ఇంగ్లీష్లో మాత్రమే కామెంటరీ ఉండేది తెలిసిన విషయంగా, తర్వాత ఐ థింక్ 2011 ఆ ప్రాంతంలో హిందీలో స్టార్ట్ చేశారు.
హిందీలో స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరూ అనుకున్నారు హిందీలో ఎలా చెప్పాలని. స్పోర్టే ఇంగ్లీష్ స్పోర్ట్ కదా, అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి దాంట్లో. ఫీల్డింగ్ పొజిషన్ నుంచి షార్ట్ ఆడిన దానిక మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఏ భాషలో చెప్పినా కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోదు. హిందీ కూడా జనాలకు అర్థం కావడానికి, నచ్చడానికి, ఇష్టపడడానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. అలాగే తెలుగులో 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దానికంటే ముందర ఐ థింక్ సోనీలో చేసేవాళ్ళు, కాకపోతే స్పెసిఫిక్గా డెడికేటెడ్ ఛానల్ అంటూ లేదు అప్పుడు. 2018లో అప్పుడు కూడా స్పోర్ట్స్ ఛానల్ లేదు, స్టార్మా గోల్డ్లో స్టార్ట్ చేశారు. తర్వాత 2019లో స్పోర్ట్స్ ఛానల్ 24/7 తెలుగు ఛానల్లో లాంచ్ చేశారు. సో ఈ ఐడియా వచ్చింది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి, సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. రీజనల్లో కూడా తీసుకెళ్దాం ప్రతి స్పోర్ట్ని అని. అది ఇలానే చేయాలి అలానే చేయాలా అంటే ఎవరి దగ్గర ఐ డోంట్ థింక్ ఎనీబడీ హ్యాడ్ అన్ ఐడియా. అది అట్లా స్టార్ట్ చేశారు, ఓకే ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుని ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. చేస్తూ కాస్త అర్థమైంది జనాలకి, కొంచెం వినడానికి వినసొంపుగా మారిందేమో, ఇంకా అయింది అనుకుంటుంది. బికాస్ చాలామందికి ఇప్పటికి కూడా డిఫాల్ట్ ఇంగ్లీష్లో వినడమే అలవాటు. నేను కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ పెట్టగానే ఇంగ్లీషే వస్తుంది, దాని తర్వాత అర్రే తెలుగు మంది కదా అని చెప్పి మారుస్తాం. ఇంట్లో కూడా ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న తెలుగులో పెట్టి చూస్తారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి. బట్ లేకపోతే డిఫాల్ట్ ఎవరికైనా ఇంగ్లీషే. బట్ కాలక్రమేణా అది నెమ్మదిగా అలవాటు అవుతుంది, విని అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్ టైం పట్టింది, అది అయితే ఫ్యాక్ట్. అది ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అలవాటు అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అలవాటు కాదు, ఘోరంగా వైరల్ అవుతుంది కమెంటరీ వీడియోస్. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో, ఒక తెలుగు కమెంటరీ ట్రోల్ అవ్వడమో వైరల్ అవ్వడమో ఏదో జరుగుతుంది. ఇనీషియల్గా నేను కూడా తెలుగు కమెంట్ వచ్చినప్పుడు ఏదో సోచ్ చెప్తున్నారు ఎందుకు, మళ్ళీ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది ఆబ్వియస్గా, అందరికి ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది ఇంగ్లీష్ పెట్టుకోవడం. వన్స్ మీరందరూ కమెంటరీ ఈ తెలుగు సినిమా డైలాగులు అవి ఇవి పట్టాభిషేకం మొదలు పెట్టండి ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగులోనే ఇంట్రెస్టింగ్ ఉంది, సర్లే అలా షార్ట్ ఆడతారు మనం ఎంజాయ్ చేసుకుంటుందాం ఆ పాయింట్లోకి వచ్చేసింది. సో ఈ డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, ఇట్లా ఎంటర్టైనింగ్గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సో నాకు స్టార్ట్ చేసినప్పుడు ఈ ఇలా చేసేవాడిని కాదు, నేను కూడా నార్మల్గా కొంచెం రిజర్వ్డ్గా చేసేవాడిని, బికాస్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ స్టార్ట్ చేసినప్పుడు. బట్ నెమ్మదిగా ఒక 1-2 సంవత్సరాలు అయిన తర్వాత సరే అందరిలాగా చేస్తే, ఇప్పుడు అందరు యాంకర్స్లా చేస్తే ధనుష్కి ఎందుకు ఒక స్పెషల్ మెన్షన్ వస్తుంది, మీ యుఎస్పి మీకు ఉంటుంది. అలా నేను నా యుఎస్పి ఎలా క్రియేట్ చేసుకొని ఆలోచించా. చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజ్లో ఏ ప్రొఫెసర్ చెప్పింది, టీచర్ చెప్పింది గుర్తుంది అంటే, ఎవరైతే ఎంటర్టైనింగ్గా చెప్పేవాళ్ళు, ఎవరైతే కొంచెం హ్యూమన్ మిక్స్ చేసి చెప్పేవాళ్ళో, ఆ లెసన్సే గుర్తున్నాయి ఇప్పటికి కూడా, ఆ టీచర్సే ఇప్పటిదాకా గుర్తున్నారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడదాం అనుకున్నా. అండ్ ఐ థింక్ ఈవెన్చువలీ క్రికెట్ ఎంత కాదన్నా ఒక ఎంటర్టైన్మెంటే, స్పోర్టే నిజంగానే, బట్ చూసేది ఎందుకు? ఎంటర్టైన్ అవ్వడానికి. అలాగే సినిమా చూసి ఎంటర్టైన్ అవుతాం, అలాగే క్రికెట్ చూసి కూడా మనం బేసిక్గా యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సీరియస్గా ఏదో నాలెడ్జ్ ఇచ్చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఈ స్పోర్ట్ అందరికీ తెలుసు ఇప్పటికే. ప్రతి ఒక్కళ్ళకి రికార్డ్స్ దగ్గర నుంచి సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికీ బట్టి తెలుసు, షార్ట్స్ కూడా తెలుసు, ఏ షార్ట్స్ ఎక్కడ కొడితే తెలియదు, అన్నీ తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుందని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఇస్ కొంచెం పాప్ కల్చర్ రెఫరెన్సెస్, మన సినిమా రెఫరెన్సెస్, లేకపోతే మీమ్స్ రెఫరెన్స్లు, లేకపోతే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేసాను కాబట్టి కాస్త ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఏవో ఒకటి ఎవరో అందరికీ ఎలాగో కనెక్ట్ అవ్వాలి కదా అని, ఐటీలో పనిచేసా కాబట్టి కాస్త కంట్రోల్ సి కంట్రోల్ వి అనడం, లేకపోతే ఐటీ రెఫరెన్స్లు ఇవ్వడము, ఇలాంటివేవో తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుందేమో అన్న ఒక ఎక్స్పెరిమెంట్. అది ఎక్కడో కాస్త పనిచేసినట్టుంది. కానీ ఎక్కడ ఎవరు అలా పట్టాభిషేకం కైండ్ ఆఫ్ కమెంటరీ ఎవరు చెప్పినా కూడా కౌశిక్యనేమో అని అందరూ అనుకోవడం, దానికి మీరు అది నేను కాదురా నాయన అని మీరు సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం, అలా అలవాటు అయిపోయారు మీరు జనాలకి. లైక్ దట్ టూ సైడ్స్ టు ఇట్ కదా, ఇప్పుడు జంబులు ఎక్కడ జారుమిట్ కదా, అది నేను కాదు. సో జరిగింది ఏంటంటే కొంచెం జనాలు గుర్తుపడడం మొదలుపెట్టారు కాబట్టి ఎవరు చేసినా అది నేనేనేమో అనుకుంటున్నారు. సో దిస్ గుడ్ టు ఇట్ బ్యాడ్ టు ఇట్ అంటే కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను తీసుకోను, నాది కాదంటే చెప్పేస్తా. అలాగే కమెంట్లో కూడా నేను తీసుకోవాలి అందుకని చెప్పేస్తాను, ఎందుకంటే నాది కాదురా, నేను చేసింది కాదు, ఇది నేను చేసిన దానికి నాకు చెప్పినా చెప్పకపోయినా నేను చెయ్యని దానికి మటుకు నాకు దాన్ని తిట్టకండి ఆర్ పొగడకండి, రెండు వద్దు నాకని చెప్పేస్తున్నా. బట్ ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ దాట్, కొంచెం జనాలకి ఇప్పుడు అలవాటైంది కాబట్టి, తెలిసింది కాబట్టి, ఓకే ఈ వాయిస్ ఇతంది అని అనుకుంటున్నారు కాబట్టి సిమిలర్గా వాయిస్ ఏమైనా వినిపిస్తే కౌశిక్ అని ఫిక్స్ అయిపోతున్నారు చాలామంది. ఇట్స్ నాట్ దాట్, మిగతా వాళ్ళు కూడా డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఒక క్రికెటర్ అవ్వాల్సిన పర్సన్, ఆ డ్రీమ్తో వచ్చిన పర్సన్ కామెంటరీ వరకే ఉండిపోయాడు ఎందుకు? ఆనెస్ట్గా చెప్పాలంటే ఆ లెవెల్ దాకా ఆడడానికి టాలెంట్ ఉంది, దాని తర్వాత టాలెంట్ లేదనే చెప్పాలి. ఇప్పుడు నేను ఏదో జరిగింది ఇది అదని కహానీలు చెప్పడం వేస్ట్. ఐ థింక్ వాస్ గుడ్ ఇనఫ్ టు ప్లే టిల్ U19 హైదరాబాద్కి, తర్వాత ఓయూ యూనివర్సిటీకి ఒక సీజన్ ఒక ఇయర్ ఆడని రిప్రజెంట్ చేశాను. తర్వాత ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది, ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత ఇట్ బికెమ్ డిఫికల్ట్. ఇంజనీరింగ్ చేస్తూ క్రికెట్ ఆడడం అనేది కష్టం అయిపోయింది, బికాజ్ అటెండెన్స్ ఈ గాల్ ఉండేదే కదా ఇంజనీరింగ్లో, ఎవరంతగా బ్యాక్ చేసి నువ్వు వెళ్ళు 3 రోజులు రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రాక్టికల్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేవాళ్ళు ఉండరు. ట్రెడిషనల్ సెటప్ ఇంజనీరింగ్ అంటే అది కుదరలేదు, నేను కూడా అంత హార్డ్ వర్క్ చేయలేదు ఏ మాటకా మాట. సో తప్పు నాదే, నా ఉద్దేశంలో తప్పు నాదే.